మనతో పాటు లైన్లో ఉన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శైలేంద్ర గారు. సార్ నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. శైలేంద్ర గారు నమస్తే అండి. శైలేంద్ర గారు, చూస్తున్నాం కదా యాప్ల ద్వారా జరుగుతున్న ఈ వడ్డీ దందా ఎలా చూడాలంటారు? ఈ దందా నుంచి మన యువతను ఎలా బయటపడేలా చేయాలంటారు? నా వాయిస్ ఆడిబుల్ అండి, వినిపిస్తుందా? చెప్పండి. యా, ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దే వాంట్ చాలా ఈజీ మనీ అనమాట. అంటే ఒక ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్ లో రకరకాల యాప్స్ వస్తున్నాయి. యాప్స్ లో అది అడ్వాంటేజ్ గా తీసుకొని లోన్స్ ఇవ్వడము, ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎక్కువ తీసుకోవడము, ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ తీసుకోవడము, సో అవన్నీ ఇప్పుడున్న కాలానికి ఇప్పుడున్న యూత్ కి తెలియదు. దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఈజీగా లోన్స్ వచ్చేస్తున్నాయి కదా, ఆ తొందరగా వచ్చేస్తుంది అనుకుంటా, కానీ దాని బ్యాక్గ్రౌండ్ మనకి ఎంత డ్యామేజ్ చేస్తుందో దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్. సో నా ఇప్పుడు కూడా నేషనలైజ్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, దే ఆర్ ఇప్పుడు కూడా ట్రస్ట్, అథెంటికేషన్, సో సెక్యూరిటీ వైజ్ గా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనము చూస్తే మా రిలేషన్స్ లోనే చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. ఏది లోన్ అని అప్లై చేసుకొని ఆ టైంలో ఇంట్రెస్ట్ కట్టకుండా దానికి పెనాల్టీ వేసి వాళ్ళు ఇంటికి వచ్చి రకరకాల గొడవలు అవుతున్నాయి. సో ఫస్ట్ మనము బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. ఈ రకరకాల యాప్స్ ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని నిజంగానే ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అయితే శైలేంద్ర గారు, లోన్ల పేరుతో సాగుతున్న వడ్డీ దందాను కంట్రోల్ చేసే యంత్రాంగాలు ఏవి లేవంటారా? అసలు కేవలం పోలీసులకు ఫిర్యాదు చేయడం ఒక్కటే పరిష్కారం అంటారా? అంటే ఇద్దరు ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి, ఇవి చూస్తుంటే చాలా బాధాకరం నిజంగా. చెప్పండి దీనికి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు కూడా జనాల్లో మనం అన్ని న్యూస్ చూస్తూనే ఉంటాము, జరిగేవి ఫ్రాడ్స్ అన్ని వింటూ ఉంటాము, కానీ మన రూట్ మందే అన్నట్టు జనాలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి డెఫినెట్ గా కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేయాలంటే మనకు బ్యాంకింగ్ లో కొంచెం ఆర్బిఐ గైడ్ లైన్స్ ఏవైతున్నాయో, ఇప్పుడు ఫ్రీగా ఎవరు లోన్స్ ఇవ్వరండి, అండ్ పర్సంటేజ్ ఎంత తక్కువస్తాము, ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉందని ఎక్కడ కూడా ఇవ్వరు. సో నా సజెషన్స్ ఎప్పుడు కూడా యూత్ కానీ జనరల్ కూడా అదే, గో టు ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోనే. ఇప్పుడు అంటే ఒకప్పుడు భయపడే వాళ్ళు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వెళ్తే మాకు పనులు రావు, లోన్స్ రావు, చాలా తిప్పుతారు అనేది. ఇప్పుడు అదే థింగ్స్ హ్యావ్ చేంజ్ ఇద్దాం. సో థింగ్స్ హ్యావ్ చేంజ్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా, అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి క్లారిటీగా మన కళ్ళ ముందుగా చూసుకోవాలి, వెనక బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది మనకు ఐడియా లేదు. సో ఒక బ్యాంక్ కి మన బ్రాంచ్ కి వెళ్ళి మాట్లాడి లోన్ తీసుకోవడం వల్ల మనకు ఒక బ్యాంకింగ్ సపోర్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మనకు సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, అయితే యాప్లలో మరి డబ్బులు ఇస్తూ కోట్లకు కంపెనీలు పడగలెత్తుంటే యువత ఏమైనా నడురొడ్డుపై పడిపోతుంది, వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేసుకుంటుందని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటి? అసలు యాప్ల మూలంగా మన యువత చాలా నష్టపోతుందని చెప్పొచ్చు, దీన్ని ఎటువంటి అడ్డుకట్ట వేస్తే పరిష్కారం లభిస్తుందంటారు? అంటే ఇది డెఫినెట్ గా గవర్నమెంట్ డెఫినెట్ గా స్టాండ్ తీసుకోవాలండి. ఎందుకంటే ఒక సైడ్ నుంచేమో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఈ జన్ధన్ యోజన అని చిన్న స్థాయి వాళ్ళకి ఇస్తున్నారు, పెద్దవాళ్ళ స్థాయికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా కొంచెం ఓపెన్ అయ్యి యూత్ ని అట్రాక్ట్ చేయగలిగితే డెఫినెట్ గా ఈ యొక్క యాప్స్ ని బంద్ చేయించవచ్చు డెఫినెట్. ఎందుకంటే ఇవి వచ్చేటివన్నీ కూడా చైనా నుంచి డ్రాగన్ యాప్స్, సో ఎక్కడెక్కడ డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడేమో ఇప్పుడున్న వరల్డ్ మాత్రం డిజిటల్ వరల్డ్, సో క్షణాల్లో మనం నాట్ ఓన్లీ లోన్స్ యాప్స్ కాకపోయినా కూడా అన్ని ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మొబైల్ అంటే అయిపోయింది. అసలు మనం బయట ఎక్కడ కూడా పోలేకుండా షాపింగ్ కానీ లోన్ కానీ ఏది కొనాలన్నా అమ్మాలన్నా మొబైల్ లో. సో కానీ ఈ ఫైనాన్స్ మ్యాటర్స్ ఏవైతుందో ఇది మనం చాలా జాగ్రత్త, కొనడం అమ్మడం అనేది ఓకే పర్లేదు, కానీ ఎప్పుడైతే మనం ఈ లోన్స్ అప్లై చేయడం కానీ దాని వల్ల మనం ఎంత డ్యామేజ్ చేస్తున్నా మీరు తెలుసుకోవాల్సింది. సో డెఫినెట్ గా ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ ఆ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అయినా కూడా వాళ్ళు విజిట్ చేస్తే దే విల్ నో వాట్ ఈస్ బ్యాంకింగ్ అన్నది. ఓకే ఓకే అండి, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ అండి. శైలేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.